రవిచంద్రన్ అశ్విన్ ను టీమిండియా బ్యాట్స్ హనుమ విహారీ ఆకాశానికి ఎత్తేశాడు క్రీజులో లో తనకు ఓ పెద్దన్నల నడిపించాడని అతడి అండతోనే అంత గొప్పగా ఆడానని చెప్పాడు బోర్డర్ గవాస్కో ట్రోఫీలో భాగంగా జరిగిన మూడో టెస్టు అశ్విన్ విహారీ అద్భుతంగా ఆడి భారత్ ఓటమి నుంచి బయట పడేశారు రెండు వందల యాభై తొమ్మిది కేవలం అరవై రెండు పరుగులు చేశారు వీరి డిఫెన్స్ ను ఆశీస్ బౌలర్లు ఛేదించలేకపోయారు దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన విహారీ అశ్విన్ నాకు ఒకటే చెప్పాడు ఒకసారి ఒక బంతిపైనే దృష్టి పెట్టమని సలహా ఇచ్చాడు అందుకే అంత ఏకాగ్రతగా ఆడగలిగాను అంటూ విహారీ చెప్పుకొచ్చాడు అంతేకాకుండా ఐదో రోజు బ్యాటింగ్ చేయటం అందులోను జట్టును అద్భుతంగా ముందుకు తీసుకెళ్లడం మధుర జ్ఞాపకమని చెప్పుకొచ్చాడు ఇది ఇలా ఉంటే మ్యాచ్ ఇలా ముగిసిందో లేదో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆశీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ను ట్రోల్ చేశాడు భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో రెండు వందల పరుగులు కూడా చేయలేదని పాంటింగ్ ఇంతకు ముందు వ్యాఖ్యలు చేశాడు దీనిపై సెహ్వాగ్ ట్రోల్ చేశాడు చూడు మా వాళ్ళు ఎంత బాగా ఆడారో అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు ఈ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతుంది రిషబ్ పంత్ పుజారాలు కలిపి జట్టుని విజయం దిశగా నడిపించారు అయితే సెంచరీకి మూడు పరుగుల ముందు పంత్ అవుట్ అవ్వడంతో భారత్ మళ్లీ ఓటమి అంచులోకి జారిపోయింది ఇక ఆ తర్వాతే డెబ్బై ఏడు పరుగులతో పుజారా కూడా అవుట్ కావడంతో దీంతో ఒక బ్యాట్స్ లేకపోవడం భారత్ ఓడిపోతుందని అంతా అనుకున్నారు కానీ అలాంటి సమయంలో హనుమ విహారి రవిచంద్రన్ అశ్విన్లు అద్భుత ఆట తీరుతో ఆస్ట్రేలియా విజయంపై నీళ్లు చల్లారు మ్యాచ్ ని దిగ్విజయంగా డ్రా చేశారు